ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను DT266 ల్యాంప్ మీటర్. ఇది వచ్చేసి ఎందుకంటే మనం జనరల్గా కరెంట్ మెజర్ చేయాలంటే వైర్ కట్ చేసి సీరియస్లో పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ జాస్ ఉంటాయి, ఇది తీసుకెళ్ళి దానికి పట్టేస్తే మనకి పనిచేస్తుంది. అండ్ మీకు లైవ్ డెమో కూడా చూపిస్తాను అన్నీ. అండ్ దీంట్లో వచ్చేసి మీకు ఆప్షన్స్ వచ్చేసి ఒక మల్టీ ఫంక్షన్ బటన్ ఉంది, ఒక ఎల్సీడీ డిస్ప్లే ఉంది. అండ్ ఇవి వచ్చేసి 3 ప్రోబ్ కనెక్షన్, వోల్టేజ్ కామన్, ఎక్స్టర్నల్ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వడానికి. ఇది వచ్చేసి ట్రిగర్, ఇవి వచ్చి ట్రాన్స్ఫార్మర్ జాస్. ఇన్ కేస్ మనం ట్రాన్స్ఫార్మర్ అది కరెంట్ కనుక మెజర్ చేసినప్పుడు కరెంట్ రీడింగ్ కనుక హోల్డ్ చేయడానికి ఇక్కడ హోల్డ్ బటన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు బ్యాటరీ ఎలా రిప్లేస్ చేయాలో కూడా చూపిస్తాను. బ్యాటరీ రిప్లేసింగ్ ప్రొసీజర్ వచ్చేసి జస్ట్ మీరు వెనకాల బ్యాక్ సైడ్ ఉంది ఒక స్క్రూ పీకేసి దీంట్లో ఒక 9 వోల్ట్ బ్యాటరీ ఏదైతే దొరుకుతుందో మార్కెట్లో ఆ బ్యాటరీ రిప్లేస్ చేస్తే సరిపోతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక 9 వోల్ట్ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ జస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు పీకేసి జస్ట్ ఇక్కడ ఏదైతే బటన్ ఉందో ఆ బటన్ టైప్ ఒక హోల్డర్ ఉంటుంది అది పీకేసి కొత్త బ్యాటరీ రిప్లేస్ చేయడమే ఇన్ కేస్ బ్యాటరీ అయిపోతే. నేను రిప్లేస్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రాసి ఉంటుంది. బ్యాటరీ రిప్లేస్ చేసినా యాస్టేజ్ మళ్ళీ పెట్టేసేయాలి దీంట్లో. అండ్ స్క్రూ టైట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు వార్నింగ్ సింబల్ ఉంది, టు అవాయిడ్ ఎలక్ట్రికల్ షాక్, టు నాట్ ఓపెన్ తీసుకోవాలి ఎందుకంటే దీని లోపల ఫ్యూజ్ హై వోల్టేజ్ కనెక్ట్ చేయడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ మోడ్స్ ఆపరేషన్స్ వచ్చేసి మీకు దీనిపైన ఇక్కడ వచ్చి ఎక్స్టర్నల్ యూనిట్ ఇన్సులేషన్ టెస్టర్ అనేది ఉంది. దీంట్లో ఏంటంటే మనం ఇన్సులేషన్ టెస్టింగ్ చేయాలంటే జనరల్గా ఏదైనా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ముందు స్విచ్ ఆన్ చేసేటప్పుడు మోటార్స్ పెద్ద పెద్ద మోటార్స్ అలాంటివన్నీ మీరు ఇన్సులేషన్ టెస్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇన్సులేషన్ ప్రాపర్గా ఉంటేనే మనం మోటార్ ఆన్ చేయాలి, లేదంటే అది షార్టింగ్ అవుతుందని అర్థం. సో అలాంటి ఆపరేషన్కి ఈ మీటర్తో పాటు DT266 ల్యాంప్ మీటర్ ఇది రెసిస్టెన్స్ మెజర్మెంట్ మాత్రమే. దీంతో ఆప్షనల్ విత్ 261 ఆప్షనల్ 500 ఇన్సులేషన్ టెస్ట్ ఉంది కదా, దీన్ని కూడా వాడేసి 2 పెడితే మీకు ఇది ఇన్సులేషన్ యూనిట్ లెక్క మెజర్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి కరెంట్ రేంజ్ 200 ఆంప్స్ రేంజ్ 100 ఆంప్స్, ఇది ఏసీ కరెంట్ మెజర్మెంట్. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే V750 ఇది వచ్చేసి ఏసీ వోల్టేజ్ మెజర్మెంట్, ఇది వచ్చి డీసీ మెజర్మెంట్, ఇది వచ్చేసి రెసిస్టెన్స్ మెజర్మెంట్. ఆర్ డయోడ్ కూడా మెజర్ చేయొచ్చు 200 ఓమ్స్, ఇది 20K రేంజ్. అలాగే మళ్ళీ ఇట్ సైడ్ కూడా సేమ్ అవే ఆప్షన్స్. అండ్ ఇవి వచ్చేసి 3 ప్రోబ్ కనెక్షన్స్, వోల్ట్ ఆర్ ఓమ్ మీటర్ కామన్ కనెక్షన్. ఇది వచ్చి ఎక్స్టర్నల్ అర్థింగ్ ఏదైతే మనం ఈ మోడ్లో పెడతామో అప్పుడు ఈ టైంలో యూజ్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా కొంచెం బ్రీఫ్ చెప్తాను, కంప్లీట్గా చెప్పాలండి దీంట్లో ఎందుకంటే మనకి ఆప్షనల్గా మనకి ఇంకోటి కావాలి. విత్ 261 ఆప్షన్ అనేది ఉంది కదా, ఈ 500 వోల్ట్ వోల్టేజ్ జనరేటర్ది కావాలి. అండ్ ప్రోబ్స్ చూసినట్టయితే మీకు నార్మల్గా ఇలా ప్రోబ్స్ ఇన్సర్ట్ చేసి పెట్టేయడమే. సో ఈ ప్రోబ్స్ మనం 230 వోల్టేజ్ మెజర్మెంట్ చేయడానికి లేదంటే బ్యాటరీ మెజర్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఒక 9 వోల్ట్స్ అడాప్టర్ పెట్టేసి డీసీ వోల్టేజ్ మెజర్మెంట్ మోడ్లో పెట్టాను. ముందుగా ఏంటంటే ఏదైనా మెజర్మెంట్ చేసేటప్పుడు మీరు ఏది చేస్తున్నారో అదే ఫంక్షనల్ స్విచ్ పెట్టండి, ఎందుకంటే రాంగ్ కనెక్షన్ పెట్టేసి ఏసీలో పెట్టి మీరు డీసీ మెజర్ చేశారనుకోండి షార్ట్ అయిపోతుంది. సో ఎందుకంటే కరెక్ట్ యాస్టీస్ పెడితే మీరు సేఫ్టీ పాటించినట్టు అవుతుంది, ఇక్కడ HVN వస్తుంది. సో ఏదైతే మీరు ప్రోబ్ తీసుకున్నారో ఆ ప్రోబ్ని ఇన్సర్ట్ చేసేసి పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ ఇలా 2 టెర్మినల్స్ పెడితే మీకు ఇక్కడ వోల్టేజ్ మెజర్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీంట్లో వచ్చేసి 9 వోల్ట్ ఉంది. ఇన్ కేస్ మీరు రివర్స్ పెట్టినట్టయితే మీకు రివర్స్ ఇండికేషన్ చూపిస్తుంది, అంటే మైనస్ ఇండికేషన్ చూపిస్తుంది. సజ్ దట్ అంటే మీకు ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ తెలియాలంటే అది తెలుసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు రివర్స్ చెక్ చేస్తుంది. అలాగే కరెంట్ ఎలా మెజర్ చేయాలనేది కూడా చూపిస్తాను. కరెంట్ మెజర్మెంట్కి మనకు ప్రోబ్స్ అవసరం లేదు, జస్ట్ మనం కరెంట్ మెజర్ చేయాలంటే ఏదైతే ఇక్కడ దీంట్లో 200 ఆంప్స్లో పెట్టుకోండి. ఈ ట్రాన్స్ఫార్మర్ జాస్ ఉంది కదా, ఈ జాస్ని ఇట్లా ట్రిగర్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో డెమోన్స్ట్రేషన్ కోసం మీకు ఒక వాటర్ హీటర్ని తయారు చేశాను. దీంట్లో మీరు ఏదైనా ఒక వైర్కి సిరీస్లో కనెక్షన్ చేయండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఏదైతే ఈ వైర్ ఉందో వైర్ని ఇన్సర్ట్ చేయండి. మీకు ఇక్కడ చూసినట్టయితే రీడింగ్ 5.2 ఆంప్స్ తీసుకుంటుంది కరెంట్. సో ఇలా మీరు మెజర్ చేయొచ్చు వితౌట్ వైర్ బ్రేకింగ్, జస్ట్ మీకు పాత్రలో ఇన్సర్ట్ చేస్తే ఇది రీడింగ్ రీడ్ చేస్తుంది. అదే థింగ్ మీరు వోల్టేజ్ మెజర్మెంట్ చేయాలంటే ఇలా 2 ప్రోబ్స్ మీరు ఏసీ సాకెట్లో పెట్టేసి మీరు చూసినట్టయితే మీకు 239 వోల్టేజ్ రీడ్ చేస్తుంది. సో మనం లైవ్గా వోల్టేజ్ చూసాము, కరెంట్ చూసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కంటిన్యూటీ మోడ్ చూద్దాము. కంటిన్యూటీ మోడ్లో వచ్చేసి మీకు ఇక్కడ బజర్ ఇండికేషన్ ఉంది కదా 20 ఓమ్స్, దాంట్లో పెట్టేసి ఇక్కడ మీరు షార్ట్ చేశారనుకోండి సో బజర్ షార్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో దీనికి మీరు ఇలా, అలాగే మనం రెసిస్టెన్స్ మెజర్ చేయాలనుకోండి, అలాగే రెసిస్టెన్స్ మెజర్ చేయాలనుకోండి ఈ మోడ్లో పెట్టేస్తే 20K పెట్టేశారనుకోండి మీకు రెసిస్టెన్స్ మెజర్మెంట్ అవుతుంది. డయోడ్ కూడా చెక్ చేయొచ్చు. సో ఇలా మీకు యూసేజ్ అవుతుంది. అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి దీనికి 9 వోల్ట్స్ బ్యాటరీ అండ్ 3.5 డిజిట్ డిస్ప్లే, మాక్సిమం 1999 వరకే చూడొచ్చు. అండ్ దీనికి ఆప్షనల్గా మీరు చెప్పినట్టు ఇన్సులేషన్ ఎలా మెజర్ చేయాలి అది. అండ్ ఒకవేళ మీరు హోల్డ్లో పెడితే హోల్డ్ కూడా అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఒక అరౌండ్
180 rupees దొరుకుతుంది. సో ఇది ఎలక్ట్రీషియన్కి కానీ లేదంటే డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది యాజ్ అ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ప్రాక్టికల్ డెమోస్ ఇలాంటివన్నీ చాలా చూపిస్తూ ఉంటాను. నా వీడియో కనుక నచ్చండి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎన్నో షేర్ చేస్తూ ఉంటాను మీ నాలెడ్జ్ డెవలప్మెంట్ కోసం.